ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశం ఇచ్చింది. హరీష్ కుమార్ గుప్తను ఏపీకి కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించారు. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని హరీష్ గుప్తాను ఈసీ ఆదేశించింది. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. పిఎంఆర్, కొద్దిసేపటి క్రితం ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న డీజీపీగా కొనసాగుతున్న రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ వేటు వేసిన తర్వాత ఆయనకి ఎటువంటి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తుందని స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డీజీపీగా 3 పేర్లను ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. ఒకటి హరీష్ కుమార్ గుప్తా, అలాగే ద్వారకా తిరుమల రావు, అలాగే మాదిరెడ్డి ప్రతాప్. వీళ్ళ ముగ్గురు కూడా వరుసగా అందరికంటే సీనియర్ అయితే ద్వారకా తిరుమల రావు అయినప్పటికీ ఆయన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఐపీఎస్ గా ఉన్నారు కాబట్టి, హరీష్ కుమార్ గుప్తా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తారు, అలాగే రాగద్వేషాలు కూడా ఉండవన్న ఉద్దేశంతో ఇతర నార్త్ ఇండియన్ కి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హరీష్ కుమార్ గుప్తా పేరును డీజీపీగా చేయడానికి ఈసీ మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం 3 పేర్లను ప్రతిపాదిస్తే ఆ 3 పేర్లలో హరీష్ కుమార్ గుప్తా పేరు మీద పేరుకే హరీష్ కుమార్ గుప్తా అయితే ఈసీ మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది అక్షయ. పిఎంఆర్ అంటే హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. సో ఆయన బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన నేటివ్ ప్లేస్ బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, సో ఇన్సైడర్ గా ఉన్న అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాదిరెడ్డి ప్రతాప్ కావచ్చు, అలాగే ద్వారకా తిరుమల రావు, వీళ్ళకంటే హరీష్ కుమార్ గుప్తా అయితేనే బెటరు. ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన అయితే బెటర్ అన్న ఉద్దేశంతో ఈసీ రకమైన అభిప్రాయం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. పిఎంఆర్ అంటే ఈసీ తక్షణమే ఆదేశాలు జారీ చేసింది, ఈ మార్పును ఏ విధంగా చూడాలంటారు? దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే నిన్న ఈ డీజీపీ లాంటి పోస్టులకు సంబంధించి లేకపోతే ఎన్నికల సందర్భంలో పోలీసు బాస్ కు సంబంధించిన వ్యవహారాన్ని అంత ఖాళీ గట్టి పెట్టడం, ఆ సీట్ ని ఖాళీ గట్టి పెట్టడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా డీజీపీ ఇన్ఛార్జ్ గా శంకర్ప్రత బాగ్జీ ఉన్నప్పటికీ ఆయనకు పూర్తి స్థాయి డీజీపీగా కొత్త వాళ్ళను వేయాల్సిన అవసరం ఉందని ఈసీ భావిస్తోంది. ఎన్నికల తరుణంలో ఏదన్నా ఆదేశాలు జారీ చేయాలన్నా ఏదైనా ఒక ఆదేశాలు ఇవ్వాలంటే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటే పూర్తి స్థాయి డీజీపీ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఓకే పిఎంఆర్.